12 నుంచి 1400 రూపాయలు రైతుల దగ్గర మిల్లర్లు దోపిడీ చేసి, దళారులు దోపిడీ చేసి కొనుగోలు చేసారు. అందులో 50% ఇప్పుడు రైతులు భయపడి మళ్ళీ ఇది కూడా కొంటారో కొనరో, ఏ రైతు మళ్ళీ గబుక్కున మేము కొనము అని గనక మళ్ళీ ప్రభుత్వం ఏమైనా ప్రకటిస్తే మొత్తానికే దోపిడీ జరిగిపోతుంది రైతులు. దాని భయానికి ఎట్లా వస్తే అట్లా అమ్ముకున్నారు రైతులు. పంట కూడా సరిగ్గా పండకుండా గ్రామీణ ప్రాంతాల్లో పొలాల దగ్గర గంటలు కరెంటు తీసేసి వరి పండకుండా చేసినటువంటి ఘనత కేసీఆర్ ప్రభుత్వం. ఈ రోజు రైతు పక్షపాతి అంట, రైతుల్ని గుండెల్లో పెట్టుకుంటాడంట, రైతు బంధు ఇస్తాడంట. మీరన్నట్టే ఈ రోజు రైతు రుణమాఫీ కోసం డబ్బులు లేవు ఖజానాల్లో అని పేపర్లో నిన్న మొన్న మనం రావటం చూసినాం. కానీ 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు పథకం ఇస్తాడు, కానీ పేద రైతులకు మాత్రం రైతు రుణమాఫీ చెయ్యడు. ఈ అన్ని చూస్తుంటే మీకు రైతు ఆపద్ బాంధవుడు అని ఎట్లా కనబడ, ఆపద్ బాంధవుడు కాదు, రైతుల్ని మింగేసే దుర్మార్గుడు కేసీఆర్ అనేది, ఈ రోజు అన్నం పెడుతున్న అన్నదాతని మింగేసేటటువంటి కేసీఆర్ అని మన కళ్ళకు కట్టినట్టు కనబడట్లేదా అండి.